యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరి నూతన మాసంలో ఏ విధంగా మరి దేవుని సన్నిధిలో మరి మిమ్మల్ని కలుసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యక్రమాలన్నీ మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము మరి యొక్క ప్రార్థన గురించి ధ్యానం చేశాము ఆ తర్వాత స్వస్థతల గురించి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా స్వస్థత కార్యాలు చేశారు అద్భుత కార్యాలు చేశారు ఎలా ముందుకు వెళ్ళారు మరి ప్రజలు ఎలా ఎలా జాలిపడ్డారు పడ్డారు కనికరపడ్డారు ఆ విషయాలు కూడా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం గతంలో కూడా మనం కొంతమందిని మనం స్వస్థపరచడం మనం చూసాము ఇప్పుడు ఈ దినం కూడా ప్రత్యేకమైన రీతిగా కొంతమందిని ఏ విధంగా ప్రభు ఆ దినాల్లో ఆయన సముద్రపుటద్దరిని ప్రయాణం చేస్తూ శిష్యులతో కూడా కలిసి వెళుతూ ప్రయాణాలు చేస్తూ ఆ విధంగా వెళుతూ ఉన్నప్పుడు ఎవరైనా కనపడినప్పుడు రోగులు వచ్చి మరి ఆయన్ని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ముట్టి స్వస్థపరిచినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ కూడా మార్కుస్ వార్త ఐదో అధ్యాయంలో చూసినట్టయితే ఇక్కడ వారు ఆయన మొదటి వచనంలో చూసినట్టే వారు ఆ సముద్రమునకు అద్దరిని ఉన్న గెరాసేన్ల దేశమునకు వచ్చి అంతకుముందు శిష్యులతో కలిసి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి వారు ఆయన సముద్రము చాలా మరి అల్లకలోలంగా అయినట్టుగాను ఆ శిష్యులు ఏంటి మీకు చింతలేదా మా ఏడల మీరేంటి అట్ట మౌనంగా ఉన్నారని చెప్పి ఎస్ ప్రభువారిని అంటాం ఏం భయపడకండి అని చెప్పేసి ఆయన అభయమో నేను ఉన్నాను కదా అంటే ఏంటి ఆయన సృష్టికర్త ఆయన మాట సెలవిస్తే ఏదైనా ఆగిపోతుంది తుఫాను కాదు గాలి కాదు ఆయనే కదా చేశారు అన్నిటినీ ఆయన సృష్టికర్త కదా ఆయనకి సర్వాధికారం ఉంది కదా కనుక ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ నాలుగో అధ్యాయం చివరి వచ్చినాల్లో కూడా చూసినట్టే ఏంటి బోధకుడా మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా అని ఆయనతోనిది అందుకే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండా సముద్రముతో చెప్పగా సముద్రంతో జస్ట్ చెప్పారంట అవన్నీ నాలుగు నలభై ముప్పై తొమ్మిది నలభై వచ్చినాల్లో సముద్రం జస్ట్ చెప్పారంతే అంటే మహా సముద్రం ఆగు అని చెప్పేసి ఉంటారంతే అంతే అంటే ఎంత సముద్రం మీద ఆయనకి అధికారం ఉంది సృష్టికర్త కదా సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది ఈ సృష్టిలో అయితే భయపడిపోతున్నారు మనం కూడా చిన్న అలలు మరి జీవితంలో జీవిత ప్రయాణంలో మరి ఆయా రకాల సమస్యలు వచ్చినప్పుడు మనం పడిపోతాం కంగారు పడిపోతాం ఎలాగా అని చెప్పి ఏంటి దేవునికి దేవా నువ్వు నాయడల నీకు శ్రద్ధ లేదా చింత లేదా అయ్యో మేము ఇలా మునిగిపోతున్నామే మేము మా పరిస్థితి ఇలా అయిపోయింది అలా అయిపోతుంది ఏంటి మీకు అసలు చింత లేదా అన్నట్టుగా మనం ఒక్కోసారి ప్రవర్తిస్తూ ఉంటాం ఆ శిష్యులాగా మాట్లాడుతూ ఉంటాం కానీ ఆయన అంటున్నాడు ఆయన మాత్రం ప్రశాంతంగా ఉన్నారు ఎందుకంటే మనం అద్దరికీ వెళ్తాం ముందే చెప్పేశారు మనం అద్దరికి వెళ్తాము అని చెప్పేసి మన జీవిత ప్రయాణాల్లో అద్దరికి వెళ్ళడానికి మరి ఆ యొక్క ప్రభు సన్నది చేరడానికి మనం బయలుదేరాం బయలుదేరినప్పుడు ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అంత మాత్రం నా ప్రభు నన్ను విడిచిపెట్టేశాడేమో ప్రభు నన్ను మరి పట్టించుకోవట్లేదు ఏమో కంగారు పడకూడదు మన నావలోనే ఉన్నారు కదా ఆయన మన హృదయంలో ఉన్నారు మన జీవితంలో ఉన్నారు మరి ఎందుకు ఆ గంగారు అవిశ్వాసం అనమాట దేవుడు లేడేమని చెప్పేసి మనలో ఒకలాంటి భయం అనమాట అందుకే అంటున్నారు చాలాసార్లు ఆయన భయపడిపాకండి భయపడిపాకండి నేను నేను ఉన్నాను కదా మీరు ఎందుకు భయపడతారని మాట్లాడుతూ వస్తున్నారు మాట్లాడి సముద్రాన్ని గద్దించేశారు నిమ్మలమైపోయిందంటే చెప్పగా నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా ముప్పై తొమ్మిదో వచ్చిన సరే ఎంత క్లియర్గా ఉందో నిశ్శబ్దమై ఊరుకో అని చెప్పేసి మామూలుగా మనం ఒక పిల్లోడు చెప్పినట్టే చెప్పేసారు అరే ఆ కమ్గా ఉండరా అన్నట్టుగా అంత శక్తిగల దేవుడిని సృష్టికర్తను గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మరి కనుక మనం కలవరపడకూడదు మరి ఈ తుఫాన్లు భయంకరమైన పరిస్థితులు మరి ఆ లోకంలో జీవితంలో ఎదురైనప్పుడు కంగారు పడకూడదు మన జీవితంలో ప్రభువు ఉన్నారు కదా ఆయన యజమానుడిగా ఉన్నాడు కదా ఆయన నడిపిస్తున్నాడు కదా కింద కిందంటే చూడు నలభైలో వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలి సముద్రము ఈయనకి లోబడిచున్నామని ఒకరింత ఒకటి చెప్పు ఎవరో ఏంటి అంటే పూర్తిగా ప్రభువుని ఎరక్కుండా ఉంటాం మనం ఇన్ని చూస్తానే ఇన్ని వింటానే తింటానే ఇంత చేస్తానే ఈయనెవరో అని చెప్పేసి అట్లా ఉంటుంది మన ప్రవర్తన కానీ ఆయన మాత్రం మళ్ళీ కంగారు పడిపోతూ ఉంటాము మరి మనం మాత్రం ఈయనెవరో ఆయన ఏంటి అసలు ఆయన ఎవరు ఆయన ఆయన మన జీవితంలో ఉన్నటువంటి గొప్ప సర్వాధికారి దేవుడు కనుక అటువంటి ఆయన్ని మనం కలిగి ఉన్నాము అలా వెళ్తూ ఆయన అనేక అద్భుత కార్యాలు చేశారు అక్కడ మార్కు ఐదులో మొదటి వచ్చిన వారు ఆ సముద్రములకు అద్దరునున్న గెరాసేనుల దేశములకు వచ్చి ఆయన దోని దిగగానే అక్కడ స్టార్ట్ అయింది అనమాట ఆయన సంచారం చేస్తూ శిష్యులతో కలిసి ప్రజలతో కలిసి మరి కాలిబాటన నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు రకరకాలైన వాళ్ళు ఆయనకి ఎదురుపడినప్పుడు మరి రోగులను స్వస్థపరిచారు మరి ఆయన కావాల్సిన వారిని నన్ను వెంబడించు అని కోరారు పిలిచారు స బిడల్ని పిలిచారు కొంతమంది శిష్యుల్ని పిలిచారు రానన్ను వెంబడించు అని మరి రకరకాలుగా మరి ఆయన ఆయన బోధలు చేస్తూ వచ్చాడు ఇక్కడ కూడా ఏం చేశారంటే గెరాసీల దేశం వచ్చినప్పుడు అపవిత్రాత్మ పట్టిన కూడా అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురు అపవిత్రాత్మ అపవిత్రాత్మ పట్టినవాడు ఎదురుగా వచ్చేసాడు మధ్యగంగానే అంతేగానే ఆయన అపవిత్రాత్మ అంటే ఏంటంటే ఈ లోకాధికారి సాతానుడు వశములో ఉంచుకున్న ఒక అపవిత్రత అపవిత్ర ఆత్మ దుష్టుని ఆత్మ మరి వాడు వచ్చేసి ఏమంటున్నాడంటే ఆ వ్యక్తిని వశపరుచుకుని అతడు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు అతన్ని చాలా స్థిరత్వం లేకుండా ఉంటున్నాడు ఏమంటున్నాడు అపవిత్రాత్మడు ఎఫ్ఎస్సి ఆరు పన్నెండులో చూసినట్టు చూడండి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వచనంలో చూసినట్లయితే ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో చూసినట్లయితే మనకి ఇక్కడ దేవుని వాక్యలేముంది ఏలైనగా మనము పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాం ఆకాశ మండలం ముందున దురాత్మల సమూహంతో పోరాడుతాం ప్రస్తుత అంధకార సంబంధం అందులోకనాథు అంధకార సంబంధమైన అపవిత్రాత్మతో కూడినటువంటి ఆ యొక్క దురాత్మని యొక్క మరియు సాతాను యొక్క చర్యలు కలిగినటువంటి లోకములో మనం జీవిస్తూ ఉన్నాం అలాగే వాడు వసపరుచుకొస్తే ఇతన్ని చాలా ఇబ్బంది అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడిను వాడు సమాధులలో వాసము చేసాడు వాడు ఆ అపవిత్రాత్మ వాడిని వసపరుచుకొని సరిగా జీవించలేకుండా భయంకరమైన జీవితంలోకి తను నెట్టేసి తన నివాసం ఎక్కడ అంటే సమాధుల్లో సమాధుల్లో ఎవరన్నా ఉంటారండి అంటే అలాంటి స్థితికి తీసుకెళ్ళిపోయింది ఎప్పుడైతే దేవుడు లేకుండా మరి ఈ లోకపర్వంగా దే సాతాన్ యొక్క వశములో సాతాన్ యొక్క పరిపాలనలో మనం ఉంటాము మన జీవితం సమాధుల్లో నివాసమే చచ్చిన వాటి మధ్యే ఎముకల మధ్య మరి సమాధులంటే సమాధుల్లో ఏముంటుంది కంపు కుళ్ళు మరి చనిపోయినటువంటి శరీరం యొక్క దేహం యొక్క ఆ యొక్క ఎముకలు ఇవే కదా అటువంటి స్థితిలో ఉన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నివాసం చేస్తున్నాడు ఇతను సమాధుల్లోనే ఇతను నివాసం ఇంట్లో కాదు మరి చక్కగా ఉండటం కాదు మరి కనుక ఈ భయంకరమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మరి అతను ఏం చేస్తున్నాడంటే సమాధుల్లో నివసించడమే కాకుండా సంఖ్యళ్ళు చూడండి సంఖ్యలతో అతను బంధించారంటే వాడు కా వాని కాళ్ళకు చేతులకు సంఖ్య వేసి నాలుగో వచ్చిన సంఖ్యళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలు సంఖ్యలను తుత్తునీగా చేసాను కనుక ఎవడనూ వాడు చేతికి కాలకు సంఖ్య వేసేసినా కానీ అంటే ఇక్కడ ఏమని ఉంటే ఏసుక్రీస్తు ప్రభు లేనటువంటి జీవితము లోక జీవితము సాతాను వశములో ఉన్నటువంటి జీవితము వాళ్ళకి జీవితం సమాధుల్లోనే పనికిరాని చోటే వ్యర్థత ఉన్న చోటే కంపున్న చోటే ప్రశాంతత లేదు వారి జీవితాలకి అక్కడే వాళ్ళు ఉంటా ఉంటారు సాధారణ ఉంచేస్తూ ఉంటాడు కొన్ని జీవితాలను నాశనం చేయటానికి వాడి ఉద్దేశమే అది వాడు పనే అది అక్కడ ఉండి ఆ కాళ్ళు చేతులు కూడా సంఖ్యల చేత కట్టబడి ఉన్నాడు అంటే కట్టబడిన జీవితం ఏమీ చేయలే చేయలేని ఏమీ చేయలేరు చేతులు పని చేయ కాళ్ళు చేయలేరు సంఖ్యలు వేసేసి బంధించేసారు ఆయనే కూడా వాటిని తుత్ అలాంటి పరిస్థితుల్లో కూడా ఉండకుండా వాటిని నీళ్ళుగా చేసి లాక్కురాగిన బలం ఉంది సతాను బలం ఆ బలంతో తెంపేసుకుని మళ్ళీ వచ్చేసి తన ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నాడంట చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అతను ఎవ్వరూ సాధు చేయలేకపోయిర్రీ చూడండి ఇక్కడ చూస్తే ఏమనుందంటే వాడు దూరం నుండి వేసిన చూచి అతను ఒకటేమో సమాధిలో తన జీవితం అపవిత్ర ఆత్మ పట్టినటువంటి వ్యక్తి తన జీవితం ఎక్కడంటే సమాధుల్లో గడుస్తూ ఉంది తన యొక్క సంఖ్యల చేత బంధింపబడి ఉన్నాడు అంటే ఏ విధమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రము అసలు ఏ విధమైనటువంటి పరిస్థితిలో లేడు అతను రెండవదిగా ఏం చేస్తున్నాడంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధుల్లోనే కొండలలోనే కేకలు వేయచ్చు అంటే నెమ్మది లేదు నెమ్మది లేని జీవితం ప్రశాంతత లేని జీవితం గురి గమ్యం లేని జీవితం సాతాను అధికారంలో వెళ్ళిపోయి ఆరోగ్యం లేని జీవితం ఏ మీకు తింటాం తాగుతున్నట్టు ఎక్కడా లేదు సమాధంలోనే ఉండిపోయాడు అటువంటి వ్యక్తి ఏం చేస్తా అంటే దూరం నుండి చూసి వాడు చూసి అంటే వేస్తుంది దూరము నుండి చూసి వాడు దూరము నుండి చూసి ఆరవచును యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి ఏసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా నాతో నీకేమి పని అంటే ఇక తనలో ఉన్నటువంటి సాధారణుడు మా సాధారణుడు కూడా తెలుసు యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు సర్వోన్నతుడు సర్వ సర్వోన్నతుడు దేవుని కుమారుడు ఈ లోకములోకి వచ్చాడు సులభకార్యం చేశాడు నన్ను జయించాడు నన్ను ఏనాటికైనా నరకంలో పడేస్తాడు అని వాడికి భయం తెలుసు అందుకే ఏమంటున్నాడో చూడండి ఇక్కడ సాధానుడి తెలుసుకు తెలుసు కానీ సర్వోన్నతుడని దేవుని కుమారుడని నీ పాపముల కోసమే వచ్చాడని నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని నువ్వు తెలుసుకోలేకుండా ఉంటున్నావు నువ్వు తెలుసుకోవాలి తెలుసుకున్న దినాన్న వాటన్నిటి నుండి నీకు విడుదల వస్తుంది తెలుసుకోకుండా ఇలాంటి బందీ అనే జీవితం కట్టబడిన జీవితం సమాధిలో జీవితం పనికిరాని జీవితం గురి గమ్యం లేని జీవితం సంతోషం నెమ్మది లేని జీవితం ఎప్పుడు కేకలు పెట్టడమే అక్కడ ఉండి సమాధిలో ఉండి కేకలు పెడుతున్నాడని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తాను అతను వచ్చి ఎప్పుడైతే సాతానుడు చూశాడో ఇంకా భయం వచ్చేసింది అనమాట వేసుని చూసినప్పుడు సర్వోన్నతుడ దేవుని కుమారుడా నాతో నీకేం పని ఇక్కడ దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నాను ఎందుకు ఇక్కడ నీకేం పని నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బెగ్గరగా కేకలు వేసి నీకేం పని నాకు అని చెప్పేసి అడుగుతున్నాడు వాడు చూసావా అంటే ఏంటి వాడికి భయం వచ్చేసింది ఈయన వచ్చాడు ఇంక నేను ఉండలేను నాకు మంటలు వచ్చేస్తాయి నేను ఇక్కడ ఉండటానికి వీలు లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆన పెడుతున్నాడంట వాడికే అధికారం ఉంది కానీ దేవుడు బిగ్గరగా కేకలు వేయచ్చు ఆ మనుష్యుడు ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వాని అడుగగా వాడు నా పేరు సేనా అని అప్పుడు దేవుడు గుర్తించి యేసు ప్రభు గుర్తించి ఆ వ్యక్తిని విడిచి ఈ మనిషిని విడిచిపో అని చెప్పేసి గర్తించారనమాట ప్రేమేంటే వాళ్ళరా దేవుడు మరి అంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని పట్టించుకున్నారు స్వస్థపరిచారు ఆయనకి విధమైనటువంటి స్వస్థత లేదు ఆనందం లేదు సంతోషం లేదు సమాధుల్లో జీవించేవాడు కట్టబడి సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడు కేకలు బొబ్బలు పెట్టుకుంటూ అక్కడ ఎందుకు పనికిరాని జీవితం కానీ పరికెత్తుకుంటూ వచ్చి యేసు దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన చూసి అతని మీద జాలి పడ్డాడు ఈ వ్యక్తిని పాడు చేసేస్తున్నాడు దురాత్ముడు కనుక ఈతనికి ఏమైనా సరే విడుదల ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అనుకున్నారు ఆ అనుకున్నప్పుడు అని చెప్పినప్పుడు నేను శానా అంటున్నాడు సేన అంటే రోమా సైనికులు మూడు వందలు మూడు వేల నుంచి ఆరు వేల మంది వరకు ఉండేటువంటి స మనుషుని ఆ సైన్యాన్ని సేన అంటారు అంటే ఏంటి అంత అన్ని దురాత్మలు ఉన్నాయన్నమాట మేము సేన అని చెప్తాం అన్ని ఒక్క వ్యక్తిని పట్టుకుని మరి పీడిస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ప్రేమ వాళ్ళరా మనం కూడా యేసుక్రీస్తుని ప్రభుని నమ్ముకోపోతే సాతాన్ యొక్క వరలో ఉన్నామంటే అన్ని బంధకాలలో ఉన్నాం అన్ని మూడు వేల ఆరు వేల దురాత్మల సమూహము కలిగినటువంటి ఆ శక్తి ఆ యొక్క పనులు ఆ పద్ధతులు అంతము రేపు నరకమే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇతను చూసి దేవుడు జాలి పడ్డాడు అతను అలాగే ఉండడానికి వీలు లేదు ఈ శ్యాన అని చెప్పినప్పుడు నువ్వు అక్కడ బతిమలాడుకుంటున్నావు ఏంటి తమ్ము నా నుండి తోలు వేయవద్దని పదవచ్చిన ఆయనను మిగుల ఆయనను మిగుల బతిమాలకులను అక్కడ కొండ దగ్గర పందుల మంద పెద్ద మేయిచుండుగా ఆ పందులు ప్రవేశించినట్లు మమ్మను వాటి యొక్క పంపుమని ఆజ్ఞ అప్పుడు చెప్పినప్పుడు దయ్యాలన్నీ కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం శానంత పందులు అంటే అక్కడ చాలా చెడ్డగా చూస్తారనమాట పందులను పెంపడం పెంచడం అవన్నీ కూడా మరి ఇక సాయం దేశంలో మరి పందులను పెంచడం యూదులకు చాలా అపవిత్రమైనటువంటి అపవిత్రమైనటువంటిది ఆ పంది ఆ అపవిత్రమైన అపవిత్రమైన ఆటల ఆటలకైనా పంపించేసేయండి అని చెప్పేసి అన్నప్పుడు మరి యస్సుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించినట్టుగా ఇవన్నీ కూడా ఈ మూడు వేల ఆరు వేల శానైనటువంటి దయ్యముల సమూహం ఆ పందుల్లోకి వెళ్ళిపోయి పడిపోయి మరి చనిపోయినట్టుగాను దేవుని మాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది వాళ్ళారా ఎక్కడ చూసినట్టయితే అతనికి అప్పుడు వచ్చింది దేవుడు మరి ఎవరైతే బంధకాల్లో శ్రమలు ఓ ఉపద్రవములు ఉపద్రవంలో సాతాన్ యొక్క బంధకాలు ఒకవేళ ఏదైనా బాధపడుతున్నావా నెమ్మది లేకుండా ప్రశాంతత లేకుండా ఏదో ఇక కాళ్ళు ఇవన్నీ కూడా బంధింపబడిన రీతిగా మరి నెమ్మది లేకుండా మరి సమాధుల్లో చచ్చిపోయిన సవాల మధ్యలో చచ్చిపోయిన జీవితము ఏమి జీవము లేని స్థితి అలాంటి పరిస్థితిలో ఉన్న దేవుడు అలా జాలుపడుతూ ఉన్నాడు అక్కడ ఎలాంటి శక్తి ఉన్నటువంటి ఆరు వేల మూడు వేల గుంపు అయినా సరే వాటిని ఆ యొక్క పందుల మందలోకి పంపించగల శక్తిగలది విడిపించగల శక్తి గల దేవుడిని ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో ఆయన చూడండి చాలా చక్కగా మరి స్వస్థత పొంది ఉన్నట్లను మరి తర్వాత వెళ్ళి స్వస్థత పడి ఆ యొక్క అంతా నివారణ అయినట్టుగాను మరి చక్క బట్టలు కట్టుకొని దేవుని సన్నిధిలో ఉన్నట్టుగాను దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది కనుక ఆ ప్రిమంటెంట్ వారిరా నీకు ఎవరైతే నువ్వు అలాగ దేవుని ఆశ్రయించి దేవుని దగ్గరికి వచ్చి మరి ఈ సమయంలో మరి దేవుడే నాకు ఆశ్రయము యేసుక్రీస్తు ప్రభు సర్వోన్నతుడు మరి ఆయన ఏదైనా చేయగలడు ఆయన విడిపించగలడు ఈ పరిస్థితి అంతా విడిపించగలడు నన్ను ఒక మనిషిగా చేయగలడు అని నువ్వు నమ్ముకున్నట్లయితే నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూడగలవు అప్పుడు వెళ్ళి ఆయన వారికి సెలవి వైకా నీవు నీ ఇంటి వారి వారిద్దకు వెళ్ళి నీవు నీ నీ ప్రభువుని ఎందు కనికిరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజేయుమను వాడు వెళ్ళి ఏసు తనకు ఇరవేయవచ్చును ఏసు తనకు చేసిన అన్నీ దెక్కపలలో ప్రకటించను ఆరంభించగా అందరూ ఆశ్చర్యపడిరి కానీ కనుక ఇక్కడ చూడండి పదిహేను వచ్చిన చూస్తే జనులు జరిగినది చూడ వెళ్ళి వేసిన వచ్చి సేనాన దయ్యం పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని చూచి భయపడిరి అంటే ఏంటి అసలు స్థితి అంతా మార్చేసాడు దయ్యములు పట్టి పనికి రాకుండా సమాధుల్లో తిరిగేటువంటి వ్యక్తిని ఆ దయ్యములను వెళ్ళగొట్టి స్వస్థపరిచి మరి వస్త్రములిచ్చి రక్షణ వస్త్రము అక్కడ దేవుని సన్నిధిలో ఉండటానికి రక్షణ వస్త్రాన్ని ఇచ్చి అప్పుడు అసలు వస్త్రాలు వేసుకున్నాడీ ఏమీ లేదు అన్నీ ఇప్పుకొని చెడ్డగా తిరుగుతూ ఉండేవాడు సమాధిలో అటువంటి అతను స్వస్థపరిచి దయ్యాలను వెళ్ళగొట్టి మరి చక్కగా ఇక్కడ వస్త్రం ఇచ్చినట్టుగాను స్వస్థత పొందినట్టుగాను అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యపడుతున్నారు అమ్మో ఏంటి ఇంత గొప్ప కార్యం ఏంటి వీడేనా అక్కడ సమాధుల్లో ఉండేవాడు కదా వీడేంటి ఇక్కడికి వచ్చాడు అని ఆశ్చర్యపడుతున్నారు అప్పుడు అన్నాడు యస్ ఆయనతో అన్నారు వెళ్ళిన వా జరిగినవన్నీ కూడా సాక్షిని చెప్పు దెక్కపల్లి ప్రాంతం అంతా కూడా వెళ్ళి ఆయన దేవుడు చేసిన కార్యం గురించి సాక్ష్యం చెప్పిన వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు ప్రిమెంట్ ఇంటి వెళ్ళారా మీరు ఎవరైనా సరే నమ్మబంధకాల్లో ఉన్నారేమో శ్రమల్లో ఉన్నారేమో ఉపద్రవంలో ఉన్నారేమో సాతాన్ యొక్క కుతంత్రాల్లో ఉన్నారేమో మరి ప్రస్తుత అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం అని దేవుని వాక్యం మరి ఏపీసీలు రాసిన పత్రికలో ఆరు పన్నెండులో మనం చదువుకున్నాం కనుక దేనితో నువ్వు పోరాడుతున్నావో సమాధిలో జీవితాలు నెమ్మది జీవితం ప్రశాంత లేని జీవితం బంధింపబడిన జీవితం మరి ఇంకా గురి గమ్యం లేని జీవితంలో జీవిస్తూ ఉన్నట్లయితే ఇదిగో ఏసు కనికెరపడే దేవుడు ఉన్నాడు ఆయనని విడిపించేవాడిగా ఉన్నాడు ఆయనని స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు అతన్ని ఆ సమాధిలో తిరిగిన అతన్ని స్వస్థపరిచిన రీతిగా నిన్ను కూడా స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఎప్పుడైతే దేవుని దగ్గర ఏసు నువ్వు నిజమైన దేవుడు నమ్మి ఆయన విడిపించగల సమధుడు అని నమ్మి ఒక్కసారి ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన తప్పకుండా విడిపించి ఆయన వస్త్రములు ధరించేవాడుగా ధరింపజేసేవాడుగా ఉన్నాడు నెమ్మదినిచ్చేవాడుగా ఉన్నాడు ప్రశాంతతనిచ్చేవాడుగా ఉన్నాడు నీకొక ఊరిలోకి వెళ్ళే స్థితి దేవుని సన్నిధిలోకి వెళ్ళే స్థితి మరి దేవుని మందిరంలోకి వెళ్ళే స్థితి దేవుడు నీకు నెమ్మదితో కూడిన జీవితానికి ఇస్తాడు మనశ్శాంతినికి ఇస్తాడు ఎవరు ఇవ్వలేనటువంటి మనశ్శాంతినికి ఇస్తాడు కనుక అట్లా దయ్యము పట్టిన వారిని సైతము బాగుచేగల సముద్ర దేవుడు మన ఎస్సు క్రీస్తు ప్రభు కనుక నీకు ఏదైనా బంధకాలు చీకటి శక్తిలో ఇదిలో బంధకాల్లో మరి శ్రమలో దుఃఖంలో ఉన్నావేమో దేవుని సంధికి రావాల్సింది వాడవుగా దానముగా ఉన్నావు వచ్చినప్పుడు తప్పకుండా అట్టి మేలు నీకు దేవుడు దయచేస్తాడు కనుక దేవు ఇంకా సమాధిలో ఉండవలసిన పని లేదు ఇంకా చీకటి జీవితంలో ఉండవలసిన పని లేదు ఇంకా గురి గమ్యం లేని జీవితంలో ఉండవలసిన పని లేదు దగ్గరికి రా శక్తి గల దేవుడు ఎంత శానైనా ఏదన్నా కానీ ఒక్క మాటతో ఇందాక తుఫాను ఆపిన దేవుడు ఇక్కడ శారన్న కూడా ఆపేసింది శక్తిగల దేవుడు ఆ తుఫాను మాటతో ఆపేసాడు నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా సరే ఒక మాటతో సరిచేయగల శక్తిగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఆ దేవుడిని హృదయంలో తీసుకో నీ జీవితంలో తీసుకో ఎటువంటి తుఫాన్లు కూడా వెళ్తున్నా వాటి అన్నింటినీ నెమ్మది పరిచి నడిపించగల శక్తిగల దేవుడు నెమ్మది ప్రశాంతత ఇవ్వగల దేవుడు ఏ సుప్రభు కనుక అటు దేవుణ్ణి నీకు నువ్వు పొందుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను అటు దేవుని నువ్వు కలిగి ఉండే స్వస్థత ఆత్మీయ స్వస్థత కూడా శరీర స్వస్థే కదా ఆత్మీయ స్వస్థ ఇంకా దేవునికి దూరంగా ఉన్నటువంటి స్థితి నుండి విడుదలై మరి దేవునికి సమీపంగా ఆయన రాజ్యములో ఆయన రాజ్య వారసుడుగా రక్షణ వస్త్రము కలిగి ఇక్కడ వస్త్రములు చూ కట్టుకొని నేను దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉన్నాను స్వస్థ చిత్రుడై కూర్చుండిట చూసి చూసారా మరి కాబట్టి పందుల మీద వారు పారిపోయారు జనులు జరిగిన చూడు వెళ్ళిరి పదిహేను వచ్చినంలో స్వస్థ సేనా దయము పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్రుడై కూర్చుండిట చూచి బాయపడింది ఏంటి అంటే అంత స్థితి మార్చేస్తాడు మనం ఎప్పుడైతే ఏసు దగ్గరికి నువ్వు నువ్వొస్తావు నీ స్థితిగతులు మార్చేసేవాడిగా ఉన్నాడు అంతే కదా ఆత్మీయంగాను శారీరకంగా నీకు స్వస్థనిచ్చి మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు అలా వెళ్తూ వెళ్తూ ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మరొక వ్యక్తి ఇక్కడ మరి ఎదురుపడినట్టుగా చూస్తున్నాను చూడండి ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే ఏసు మరలా దోనికి అద్దరికి వెళ్ళినప్పుడు జన ఆయన ఇద్దరికి కూడి వచ్చాను ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయూర్ అని ఒకడు వచ్చి యాయూర్ అక్కడ సమా అక్కడ ఆయన స్వస్థపరిచారు మళ్ళీ ఎక్కి సముద్రపు అద్దరికి వెళ్ళాలని బయలుదేరారు జన ఆయన ఆయనకు వచ్చాను కనుక ఆయన సముద్ర తీరం ఉండగా ఎక్కువ సముద్ర తీరాన మరి ఆ యొక్క గ్రామాలు పట్టణాలు అన్నీ కూడా దర్శిస్తూ ప్రభు ఖాళీ నడకన ఖాళీ వెడుతూ ప్రజల యొక్క సుఖ దుఃఖాలు చూస్తూ వారికి అవసరమో ఏమి స్వస్థలేని వారికి స్వస్థత ఇవ్వటం పరిస్థితులు బాగాలేని వారికి బాగు చేయటం ఆర్డర్స్ ఇవ్వటం ఇంత గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేసేవారు ఆ రోజే కాదు ఈరోజు కూడా మనకి ప్రభు మనతో ఉన్నారు మనతో ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పారు అలాగే ఆదరణకర్తను పంపించారు పరిశుద్ధాత్ముడుగా ఇప్పుడు మన మధ్య ఉన్నారు మన సంచారం చేస్తూ ఉన్నారు దేవుడు లేడు అనుకోబాకండి దేవుడు లేడని మీరు భయభక్తులు లేకుండా జీవించద్దు ఏ తండ్రి కుమారుడు కుమారుడు వచ్చి పరిశుద్ధ కార్య శిలువ కార్యం చేసి వెళ్ళారు మన పాపాల కోసం విమోచన కార్యం చేసి వెళ్ళారు నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తానన్నారు ఆయన వెళ్ళి మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఉన్నారు ఆది నాన్న ఎస్ ప్రభు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి అలా సంచారం చేస్తూ గొప్ప గొప్ప కార్యాలు చేశారులేండి ఇప్పుడు ఏంటి అని అనుకోవటం లేదు ఇంకా మనకి సమీపంగా మన ఊపిరికంటే సమీపంగా మనలో మనతో ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అంగీకరిస్తే ఎస్సీ నా హృదయంలోకి రా నా పాపములకు క్షమించు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితమే నా పాపముల కోసం సెలువులో మరణించావు నేను నమ్ముతున్నాను ఆ రక్తంలో నన్ను కడగండి నా హృదయంలోకి రండి అని నువ్వు చిన్న ఆహ్వానం పలికితే చాలు నీ హృదయంలోకి వచ్చి పరిశుద్ధ ఆత్మదేవుడు నివసించి నేను నడిపిస్తాను కనుక ఇంకా అట్టి అనుభవం అట్టి అనుభవం ఇంకా నీకు లేకపోతే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం కనుక ప్రేమ ఏమేంటంటే వాళ్ళు అరెక్కడ మరి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఆయన సంచారం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మరలా ధోని ఆ అవతలకి వెళ్ళినప్పుడు యాయురు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఇక్కడ ఒక సముద్ర సమాజ మందిరపు అధికారి అని ఉంది అధికారి అంటే ఒక ఆఫీసర్ యాయురు అనే ఆయన ఒక ఆఫీసర్ ఆఫీసర్ గారు విన్నారు యేసు గురించి కదా యేసు గురించి విన్నారు మరొక శువార్త ఐదో ఒకటి వచ్చిన చూసినట్డితే యాయురు అనే ఒక అధికారి అంటే ఒక ఆఫీసర్ అనమాట అక్కడ ఏం చేసింది ఏం జరుగుతుంది ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారు ఆయన వచ్చి ఆయురనొకడు వచ్చి ఇరవై రెండో వచ్చిన ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె సాగునయ్యి ఉన్నది అది బాగుపడి అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు బతు అని వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయన మిగులు బతుమాలు కొనగా చూసారా ఒక ఆఫీసర్ గారు పరిగెత్తుకుంటా వచ్చేసారంట పాదముల మీద పడ్డారంట సహజంగా ఏంటి నాకేంటి నాకు డబ్బులు చాలా ఉన్నాయి కదా ఆ నేను వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయి నేను చూపించుకోవచ్చు నా కూతురిని ఆ స్వస్థ వస్తుంది ఏంటి ఏసు దగ్గరికి వెళ్ళాలి ఏంటి ఏంటి అనుకూల ఆయన ఆ యేసు గురించి వినుంటారు ఆయన సంచారం చేస్తూ ఆయన రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు చాంద్ర రోగుల్ని రోగుల్ని మరి పక్షవాతపురం వారిని చా స్వ స్వస్థపరుస్తూ ఉన్నారు అద్భుత కార్యాలు చేస్తున్నారు ఏసు రక్షకుడు ఏసు స్వస్థపరిచేవారు ఆయన ఆయన వినుంటారు విన్నప్పుడు ఏం చేశారంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పాపం నా కుమార్తె నా చిన్న కుమార్తె సాగున ఉన్నది కనుక అది బాగుపడి బ్రతుకున్నట్లు అంటే స్వచ్ఛ సిద్ధంగా స్వచ్ఛిపోట సిద్ధం ఉండడం వాళ్ళు ఏం చేస్తాము ముందు మన గబగబా హాస్పిటల్కి వేసుకెళ్ళిపోతాం కానీ ఈయన ఏసు అటు సంచారం చేస్తున్నారు వస్తున్నారని తెలిసినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ముందు ఏసు పాదముల మీద పడి ఏసు పాదం అంటే ప్రిమంటింటి వాళ్ళారా దేవుడు మనకి కార్యాలు చేయాలంటే స్వస్థత కలగాలంటే అద్భుతాలు జరగాలంటే మన జీవితంలో మన బిడ్డల జీవితాల్లో మనం ఆయన పాదాలు పట్టుకునే వారంగా ఉండాలి మన బిడ్డల కోసం మనం ప్రార్థించవలసిన బాధ్యత కలవారంగా ఉండాలి మనం ఆ బాధ్యత మన మీద ఉంది చూడండి దేవుని వాక్యం తల్లిదండ్రుల ప్రార్థన స్వామిత్రి గ్రంథం ఇరవై మూడు పాదం ఇరవై మూడు పదమూడులో ఒకసారి చూసినట్టే సామెతల గ్రంథం సామెతలు ఇరవై మూడు పదమూడు నీ బాలును శిక్షించుట శిక్షించట మానుకొనుకుము బెత్తముతో వాడిని కొట్టిన వాడు చావకుండును బెత్తంతో వాడిని కొట్టినాడు అలా పాతాళంలోకి పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు మనం బాలురిని శిక్షించడం మానకూడదు అంటే మన బిడ్డల్ని శిక్ష ఆ శిక్ష విధించినప్పుడే తప్పు ఇది తప్పు అని చెప్పినప్పుడే బెత్తముతో వాడిని కొట్టినాడు బెత్తం అంటే దండించేది దండించేది ఏంటి దేవుని వాక్యము వాక్యంతో మనం కొట్టాలి ఎప్పుడు వాక్యం ప్రతిరోజు చదువుకుంటున్నావా ఇలా ఉంది ఎలా ఉందని మనం బిడ్డలకు చెప్పాలి అప్పుడంటా ఎడల పాతాళమునకు పోకుండా అని ఆత్మ నీవు తప్పించదవు పాతాళానికి పోకుండా తప్పించే బాధ్యత కూడా తల్లిదండ్రులకి ఇస్తున్నాడు చూడండి ఎంత అసలు చాలా ఇంపార్టెంట్ వర్స్ ఇది పాతాళమునకు పోకుండా దేవుడు మనకు చెప్పినటువంటి బిడ్డలు మన బహుమానాల్ని తప్పించేటువంటి ఇది నీ చేతిలో పెట్టాడు ఎప్పుడు వాకింగ్ క్లియర్గా వాళ్ళకి చెప్పాలి వాకింగ్ క్లియర్గా ఇలా ఉంది వేసే రక్షకుడు ఆయన్ని నమ్ముకోవాలి పాపాలు ఒప్పుకోవాలి అని మనం క్లియర్గా బిడ్డలకి బెత్తముతో కొట్టుట అంటే వాక్యంతో వారిని అర్థమయ్యేలాగా వారికి చెప్పాలి అప్పుడు పాతాళమునకెళ్ళకుండా మనం తప్పించిన వాళ్ళం అవుతా ఉంటాం కనుక ఇక్కడ చూసినట్టయితే ఆయురు కూడా బిడ్డల కోసం బిడ్డ కోసం ఎంత వేదన కలిగి ఉన్నాడో చూడండి బాధ్యత కలిగి ఉన్నాడో చూడండి బాధ్యతగా ఉండటం వల్లే మరి తను దేవ తనని బ్రతికించుకోగలిగాడు ఇక్కడ చూసినట్టయితే ఆది కాండము పదిహేడు పద్దెనిమిదిలో కూడా చూసిన తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఎంతో అవసరము ఆ ఏముందులే హాస్పిటల్లో తీసుకెళ్ళి వదిలే వెళ్ళమ్మ నాకేమవుతుంది నేను ఆఫీసర్ని కదా ఆ నాకెందుకు ఇదంతా అనుకోలా ఆయన బాధ్యతగా ఉన్నాడు బాధ్యత గల తండ్రిగా ఉన్నాడు ఆది కాండము పదిహేడవ అధ్యాయంలో చూసినట్టయితే పద్దెనిమిదవ వచనంలో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అబ్రహాము ఇస్మాయులు నీ సన్నిధిని బ్రతుకు అనుగ్రహించము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన సారా ఇలా చేస్తుందని చెప్పేసిన తర్వాత భార్య అయిన సారా నిత్యముగా నీ కుమానికలను నీవు అతని ఇశాఖను పేరు పెడుతూ అతని తర్వాత అతని ఇస్మాయులను కూర్చి నీవు చేసిన ఇరవై వచనం ఇష్మాయులను గుర్చి నీవు చేసిన మనవిని నేను వింటిని